సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలోని రాంపూర్ తాండా, గొట్టిలగుట్ట తాండా, మాచేపల్లి తాండాలకు గ్రామస్తులు, అధికారులు బస్సును ప్రారంభించారు. గ్రామస్తులు ఎన్నో సంవత్సరాల నుండి పోరాడి బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేసుకున్నామని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. సార్ కూడా దృష్టికి తీసుకొచ్చినాము, డిపోకి పోయినాము, పిల్లలను తీసుకొని బాధ అవుతున్నది. రెండు తండాల పిల్లలు చాలా బాధపడుతున్నారని అందరం పెద్ద మనుషులం ఒకేగరమై మూడు తండాలకు బస్సులు దూరిస్తే మాకు సహకారం అవుతుంది. ఇక్కడ మాకు రోడ్లు కూడా పెద్దగా చేయనికే మేము ఇంకా కొట్లాడి పెద్దగా చేపిస్తాం. కానీ ఇప్పుడు మాకైతే ఎమ్మెల్యే తరపు నుంచి చాలా మంచిగా చేస్తున్నాడు. మాకైతే ఇంత పూర్తిగా చేసిన దానికి నేను కూడా తండకు టీఆర్ఎస్ నుంచి ఒక్కనే ఉన్నా, నా ఎంబడి ఎవరు లేరు. ఎట్లాను పోతే ఎక్కువనే ఇది కూడా చెప్తాను నేను, కానీ మస్తు మంది ఉన్నారు, కానీ ఒక్కడు రారు నా ఎంబడి. ఎందుకు రారు అంటే ఏమదు, అందుకోసమే చేసి నేను ఇందాక బాధపడి పిల్లల కోసం మంచిగా చేసినాను. మంచిగా వీళ్ళకి నలుగురు పెద్ద మనుషులు ఉన్నారు, వాళ్ళకు కూడా సగం రోడ్ వేసి సగం వదిలేసారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో మొత్తం కంప్లీట్ చేసి 25 ఏళ్ళ సహకారం లేకుండా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మాకు బస్సు సౌకర్యం కల్పించాలని ఒక 4 ఏళ్ళ నుంచి ఎమ్మడివాడి అధికారులను కానీ మా ఎమ్మెల్యేను కానీ చెప్తే ఇప్పుడు స్పందించి మొన్న 15 రోజుల నుంచి బస్సు విడవడం జరిగింది. ఇక్కడ మా తాండా ప్రజలకు కానీ మా విద్యార్థులకు కానీ చాలా ఇబ్బంది ఉండే. ఒక 4 కిలోమీటర్ ఇక్కడ వెళ్తే మారేపల్లికి వెళ్తేనేమో 5 కిలోమీటర్లు, ఇక్కడ గంగారంకి వెళ్తే 5 కిలోమీటర్ల దూరం ఉండే మాకు. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం గుర్తించి మా విద్యార్థులకు కానీ మా ప్రజలకు కానీ కాలి నడకన నడవకుండా బస్సు ఏదైతే ప్రారంభించారో తెలంగాణ ప్రభుత్వం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.